అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ నేర్ మీ గయాజ్ని. ఇందుకూరుపేట మండలంలోని నిడుముసలి గ్రామంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే కోవూరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి. ప్రస్తుతం ఆమె మనతోనే ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ఎలా ఉంది మొత్తం ప్రచారం చేస్తున్నారు, ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రజల స్పందన ఎలా ఉంది? స్పందన చాలా బాగుంది. ప్రజలు చాలా బాగా స్వాగతిస్తున్నారు. ఏ ఊరికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. అంతా బాగుంది, ప్రచారం అంతా చాలా బాగుంది. అంటే ఈ ఐదేళ్లలో ఈ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఎట్లా విసిగిపోయి ఉన్నారు, ఆ కసి ఎలా చూపిస్తున్నారు మీ మాటల్లో? యాక్చువల్గా వాళ్ళకి ఏమి గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు అని చెప్పి ప్రజలందరూ, ఏ కాలనీకి పోయినా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ కాలనీస్, ఏ కాలనీస్కి పోయినా మాకు ఒక రోడ్డు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక ఇళ్ళ స్థలం లేదు. అవన్నీ పక్కన పెడితే తాగడానికి మంచినీళ్ళు కూడా సరిగా లేవు. అదేవిధంగా ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నట్టున్నాయి, అవి ఎవరు పట్టించుకున్నట్లేదు. ఎందుకనో కానీ మేబీ ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని దగ్గరలో శ్మశానాలు చేస్తున్నారు ఇప్పటికే, అందువల్ల అడుగుతున్నారో ఏమో తెలియలేదు. ప్రతి ఊర్లో అటు మైనారిటీస్ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అందరూ, ఓసీలు కూడా కొన్ని దగ్గరలో శ్మశానాలు సరిగ్గా లేవు, వాటికి ప్రహరీలు గోడలు కట్టాలని, దాంట్లో ఎటువంటి ఇవి లేవని చెప్పి అందరూ అడుగుతున్నారు. ముఖ్యంగా ఆ రెండు చాలా ఎక్కువ అవసరం ఉంది ప్రతి గ్రామానికి. ఈ ప్రాంతం మొత్తం సముద్ర తీర ప్రాంతాల్లో చాలా చోట్ల, అంటే వాటర్ సాల్ట్ వాటర్ అలాంటి ప్రాంతాల్లో కూడా వేమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా వాటర్ ఇవి కూడా ప్లాంట్స్ పెట్టారంట. మొత్తం ఎన్ని నియోజకవర్గాలు పెట్టి ఉంటారు, ఇంకా ఏమైనా పెట్టాల్సింది ఉందా? యాక్చువల్గా మేము ఉదయగిరిలో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉందని అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. వాళ్ళకి చాలా డిసీజెస్ వస్తున్నాయని, కాళ్ళు పనిచేయట్లేదని అక్కడ చాలా విపరీతంగా ఇచ్చాం. ఇక్కడ అడిగిన వాళ్ళకి ఇచ్చాం. పాపం అందరూ మా దగ్గర యాక్సెసిబిలిటీ ఉండదు కదా, ఎవరో కొంతమంది వచ్చారు. కానీ ఇవ్వడం అయితే అటుపక్క విడవలూరులో రామచంద్రాపురంలో ఇచ్చున్నాము, మారుమూల ప్రదేశాల్లో కూడా ఇప్పుడు ఇక్కడ నిడుమసల్లో ఇచ్చినాం, ఇందుకూరుపేటలో చాలా ఊర్లో ఇచ్చున్నాం, కుడితిపాలెంలో ఇచ్చున్నాం. ఇదంతా ఏంటంటే ఈ ఊర్లలో ఎలా ఇచ్చామంటే, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సన్నిహితులైన వాళ్ళు వచ్చి అన్న మా దాంట్లో వాటర్ ప్లాంట్ కావాలి అని అడిగితే మనం చేస్తున్నాం. శ్మశానాలు కానీ ఈ వాటర్ ప్లాంట్స్ కానీ చాలా దగ్గరలో చేసాం. బట్ అడగని వాళ్ళకి మనకు తెలియదు. ఇప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల్లో కలిసి తిరుగుతున్నప్పుడు ప్రతి గ్రామంలో అడుగుతున్నారు, ప్రతి కాలనీలో అడుగుతున్నారు, ఎన్నో వాటర్ ప్లాంట్స్ సమస్య ఉంది. ఒకటేందంటే కొన్ని దగ్గరలో ప్రభుత్వం కానీ ఎంపీ లాట్స్తో కానీ ఓపెన్ చేస్తున్నారు, అవి వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్లోజ్ చేసేస్తున్నారు చాలా దగ్గరలో. అదే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేసిన, 10 సంవత్సరాల నుంచి ఓపెన్ చేసిన వాటర్ ప్లాంట్ కూడా ఈ రోజుకి రన్ అవుతుంది. కేవలం 5 రూపాయలకి క్యాన్ ఇచ్చుకొని వాళ్ళ పాటికి వాళ్ళు కరెంట్ బిల్స్ కట్టుకుంటారు. అలా కాకుండా ఎక్కడైతే ఎంపీ లాట్స్తో ఇచ్చినారో, ఇప్పుడు ఎవరినన్నా అడిగి తెచ్చి పెట్టుంటారో ప్రభుత్వం ఇచ్చి, అవన్నీ కూడా మూసేస్తున్నారు. మరి ఎందువల్ల నాకు తెలియట్లేదు. ఒకటి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు, అదేవిధంగా కోవూరు నుంచి మీరు చేస్తారు, అంటే రాజకీయాలు వచ్చి డబ్బు సంపాదించే అవసరం లేదు, కేవలం సేవా దృక్పథంతో మీరు ముందుకు వస్తున్నారు. అయినా కాసే చెట్టుకి రాళ్ళన్నట్టు మీ మీద ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు, మీరు ఎలా చూస్తారు? ప్రత్యర్థుల ప్రస్టేషన్ అది, ఓడిపోతాము అని వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి, గెలుపు మాది కాబట్టి మేము అడిగే మా మీద ఇంకోటి ఏమీ మాట్లాడలేరు, మా మీద ఎవ్వరు కానీ అవినీతి ఆరోపణలు చేయలేరు. నేను చేస్తున్నాను, కోవూరు నియోజకవర్గం అంతా అవినీతిమయం చేసేసారని చెప్పి చేస్తున్నాను, ఎంపీ గారి గురించి చేస్తున్నాము, వైజాగ్ అంతా అయిపోయింది ఇంకా నెల్లూరుకు వచ్చారని వాళ్ళ దగ్గర వాళ్ళకి దానికి దీటైన సమాధానం లేదు. అందుకనే మీరు చూడండి, వాళ్ళు ఏ ఇంటర్వ్యూల్లో కూడా వాటిని తప్పించేస్తారు. నన్ను అడగండి అవినీతి గురించి, నేను చెప్తాను. నాకు ఆ ధైర్యం ఉంది, ఎందుకంటే మేము అవినీతి చేయలేదు కాబట్టి, ఎక్కడ మచ్చ లేకుండా రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చాం కాబట్టి. మేడం, చివరిగా అంటే కోవూరు నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా జిల్లా ప్రజలకు కూడా, ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ చేస్తున్నారు కాబట్టి, ప్రజలకు ఎలాంటి ఇది ఇస్తారు మీరు గెలిపించారు? ప్రజలు యాక్చువల్గా మా మీద, మా ఇద్దరి మీద చాలా నమ్మకంతో మా వెనక మాతోటి కలిసి నడుస్తున్నారు కాబట్టి, మేము తప్పకుండా
గెలిచిన తర్వాత ఇద్దరం కూడా మా పందాల్లో ఏ రకంగా అయితే అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం అన్నానో నేను, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా అవినీతి రహితంగా ఆయన చేయగలిగిన పనులు, ముఖ్యంగా యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాల కోసం ఇలాంటివన్నీ ఆయన కళ, ఎంతోమందికి ఆయన ఇప్పటికే ఆధారం చూపించున్నాడు. ఇప్పుడు ఇక్కడ జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇంకా కూడా, ఇప్పుడు కూడా నేను ఏ ఊరికి వచ్చినా అమ్మా మేము అయ్య దగ్గర పనిచేస్తాం, ఇన్నేళ్ళు ఉన్నాం, 30 ఏళ్ళు ఉన్నాం, 10 ఏళ్ళు ఉన్నాం, నిన్న కోవూరులో గుమ్మళ్ళ దిబ్బ పోతే అక్కడ కూడా చాలామంది వచ్చారు, మేము అక్కడ ఉన్నామమ్మా కంపెనీలో ఎలక్షన్ కోసం వచ్చాం చేయడానికని. సో ఆయనకి అది అలవాటు, చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో అది నా కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కాన్సెస్ని మరో శ్రీ సిటీలాగా, పారిశ్రామిక వాడలాగా చేసి జిల్లాలోని యువతీ యువకులకి అంతకన్నా ఏముంటే చెప్పండి, వాళ్ళ భవిష్యత్తు, వాళ్లే మన భవిష్యత్తు. రేపు రాబోయే రోజుల్లో యువతీ యువకులు మన భవిష్యత్తు కాబట్టి వాళ్ళకి గాన మనం ఆధారం కల్పించగలిగితే అంతకన్నా మాకు ఇంకేం అవసరం లేదు. అది తప్పకుండా చేసి తీరుతారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అది దైవ నిర్ణయం. మా పని మేము చేస్తున్నాం, ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, మాతో కలిసి నడుస్తున్నారు. వాళ్ళు ఏ తీర్పిచ్చినా దానికి మేము సిద్ధపడే ఉన్నాం. వేమిరెడ్డి కానీ మేము కానీ డబ్బు సంపాదించడం కోసం రాలేదు. డబ్బు సంపాదించుకోవాలంటే వేరే వ్యాపారాలు చేసుకోవచ్చు. కేవలం ప్రజల సేవ చేసే ఉద్దేశంతోనే ప్రజల్లోకి వచ్చేసామని కూడా ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. విడుదల ప్రదీప్తో ఆర్టీవీ నిడిముసల నుంచి. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.